హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లయితే మనకు ఒక ప్రకటన అయితే చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియోకి నేను 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది, గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ మనకు పరీక్షలు జరుగుతాయనే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు నిన్న సాయంత్రం నుంచే ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోమని విద్యార్థులకు అయితే తెలియజేయడం జరిగింది. మనకు వెబ్సైట్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట, ఆన్లైన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకేంటంటే వీళ్ళందరికీ కూడా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు మరొక ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మన వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎవరికి వాయిదా వేస్తున్నారు, ఎందుకు వాయిదా వేస్తున్నారు, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా జరుగు అనే వివరాల్లోకి మనం అయితే వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఖచ్చితంగా మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు అయితే ఉంటాయి. 1452 కేంద్రాలను అయితే ఏర్పాటు చేశాం. కోవిడ్ పాజిటివ్ ధృవపత్రం సమర్పిస్తే సప్లిమెంటరీ పరీక్షను రెగ్యులర్గా పరిగణిస్తాం. మనకు కోవిడ్ పాజిటివ్ ధృవపత్రం ఏదైతే ఉందో దాన్ని సమర్పిస్తే ఎవరైతే కోవిడ్ వచ్చి బాధపడుతూ ఉన్నారో విద్యార్థులు, వాళ్ళు పరీక్షలకు హాజరు కావాల్సిన అవసరం లేదు. వాళ్లకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లయితే మనకు ఇక్కడ ప్రకటించారన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా కూడా చూడొచ్చు. ఇక్కడ చూడండి, కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు పరీక్షలు రాయవద్దు, కోవిడ్తో ఉన్నవారికి ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇందుకోసం కోవిడ్కు గురైనట్లు ధృవపత్రం అందజేయాల్సి ఉంటుందన్నారు. వీరికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షల ఉత్తీర్ణత పత్రాలు రెగ్యులర్ విద్యార్థులకు ఇచ్చేవే జారీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తల్లిదండ్రులకు మాట ఇస్తున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మనకు తెలియజేశారన్నమాట ఉపాధ్యాయులు, మనకు విద్యార్థులు, వాళ్ళందరికీ కూడా మన ఏపీ విద్యాశాఖ మంత్రి మనకు తెలియజేశారన్నమాట. ఎవరైతే కోవిడ్ పాజిటివ్ ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా పరీక్షలు అయితే రాయాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళకు సప్లిమెంటరీ లాగా ఎగ్జామ్స్ అనేటివి పెట్టి సప్లిమెంటరీలో రాస్తే రెగ్యులర్గానే పాస్ చేస్తాం వాళ్ళని కూడా ఈ సందర్భంగా తెలియజేశారన్నమాట. కేవలం వీళ్ళకు మాత్రమే, ఎవరికైతే కోవిడ్ పాజిటివ్ ఉందో వాళ్ళకు మాత్రమే మనకు పరీక్షలు అనేటివి వాయిదా అయితే వేశారన్నమాట. ఇది అప్డేటు. దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే పక్కనే వచ్చే గంట కొట్టి ఆల్ అని ఓకే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.